లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ ఇవాల్టితో ముగియనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. చర్చ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రధాని సమాధానమిస్తారు. ఆ తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహిస్తారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 272 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ విపక్షాల బలం 214 మాత్రమే. ఎన్డీఏకి దాదాపు 350 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఈజీగా అవిశ్వాస తీర్మానంపై నెగ్గనున్నారు ప్రధాని మోడీ. అయితే అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని విపక్షాలకు సైతం తెలుసు. కానీ మణిపూర్ అంశంపై సభలో ప్రధాని మోడీని మాట్లాడించాలి అన్న ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్. దీనికి విపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. దీంతో 3 రోజుల పాటు చర్చకు అనుమతించారు స్పీకర్. 2 రోజుల పాటు మణిపూర్ అంశంపై హాట్ డిస్కషన్ జరిగింది. తొలి రోజు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ చర్చను ప్రారంభించారు. మోడీ సర్కార్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. టు బీజేపీ సభ్యులు సైతం అదే రేంజ్లో కౌంటర్లిచ్చారు.